ప్రసంగి గ్రంథంలో దైవీషణుడైన సొలొమోను గారు చాలా మంచి మాటలు రాశాడు. అవన్నీ చెప్పడానికి సమయం లేదు, కానీ ఆయన రాసిన ప్రసంగి గ్రంథంలో ఒక మాటను మాత్రం జ్ఞాపకం చేస్తాను చూడండి. వృద్ధాప్యంలోకి వచ్చేసరికి మనిషి పరిస్థితులు ఎలా ఉంటాయనేది ప్రసంగి గ్రంథం 12:3 దగ్గర నుండి 7 దాకా మీరు చదివితే వృద్ధాప్యాన్ని తనదైన శైలిలో వివరించాడు ప్రసంగి గారు. ఒకసారి మీకు ఆల్రెడీ చెప్పాను అవన్నీ, ఇప్పుడు అవన్నీ మళ్ళా చెప్పడానికి సమయం లేదు. కానీ 3 చదివితే, ఆ దినమున ఇంటి కావలి వారు ఏమవుతారట? వణుకుతారండి. ముసలితనాలు వచ్చిన తర్వాత చేతులు ఏమవుతాయి చెప్పండి? వణుకుతూ ఉంటాయి కదా. ఇంటికి కావలి వారు అంటే చేతులే అన్నమాట. చేతులే కదా మనకు అన్ని విషయాల్లో సహాయపడేవి. మనం ఏ పని చేయాలనే చేతులే కదా. ఇంటి కావలి వారు వణుకుతారంటే అర్థం ఏంటి? చేతులు వణుకుతాయి అన్నమాట. సో ఆ క్లూతో మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత కింద వచ్చినవన్నీ చదవండి, ఒక అవగాహన మీకు వస్తుంది వృద్ధాప్యంలో మనిషి పరిస్థితి ఎలా ఉంటుందని. ఆ దినమున బలిష్ఠులు వంగుదురు. దేహానికి బలం ఏంటో తెలుసా? నడుము కదా. నడుము దేహానికి బలం. బలిష్ఠులు వంగుదురు అంటే అర్థం ఏంటి? వృద్ధాప్యంలోకి వచ్చిన తర్వాత నడుము వంగిపో. ఆ తర్వాత ఏమన్నాడు? విసిరివారు కొద్ది మంది అగుట చేత పని చాలించుకుందురు. విసిరువారు అంటే అర్థం ఏంటి? మనం ఏమన్నా తిన్నామంటే విసిరేవేంటి లోపల పళ్ళు. ఆ విసిరే వాళ్ళు కొద్దిమంది అయిపోతారనంటే వయసు పెరిగేకొలది ఒక్కో పొన్ను ఏమైపోద్ది? ఊడిపోయినప్పుడు పని చాలించుకుందరంటే తినాలని ఉంది కానీ వద్దులేమ్మా పొళ్ళు లేవమ్మా అంటారు కదా. వేరుశనగ ఉండ పట్టుకెళ్ళి వృద్ధాపిల్లని వాళ్ళకి ఇవ్వండి. తినాలని చాలా ఉంది మనవడా, కానీ పళ్ళు సహకరించడం వల్ల వద్దులేనాయన. పని చాలించుకుంటారంటే అర్థం అన్నమాట. తినాలని చాలా ఉంటుంది కానీ తినలేరు, ఎందుకంటే పళ్ళు ఉండవు కాబట్టి. ఆ తర్వాత ఏమన్నా? కిటికీల్లో కూడా చూచువారు కానలేకయుందురు. కళ్ళు కిటికీల్లో చూసేవాళ్ళు అంటే అర్థం ఏంటి? మనకు 2 కిటికీలు ఉన్నాయి ఇక్కడ. ఒకసారి కిటికీలు మూయండి. అందరూ ఏం కనబడదు, కిటికీలు తెరిస్తే కనబడతాయి. కిటికీల్లోని చూచువారు కానలేకయుందురంటే వృద్ధాప్యంలోకి వచ్చేసరికి ఏం తగ్గిపోతుంది? కనుచూపు తగ్గిపోద్ది కదా. అందరు బట్టే కళ్ళజోళ్ళ అవసరం వస్తూ ఉంటుంది. మళ్ళీ అందులో పవర్ పెరిగే కొలిది అర్థం దలసరు కూడా ఏమైపోతూ ఉంటుంది? పెరుగుతా ఉండి. తిరుగుట్రాళ్ళ ధ్వని ఏమైపోయింది? తగ్గిపోవును. తిరుగుట్రాళ్ళ ధ్వని అంటే అరుగుదల. మన కడుపులో మనం ఏమన్నా తిన్నామంటే అది అరగడానికి శక్తి కావాలి. తిరగట్రాళ్ళ ధ్వని తగ్గిపోద్ది కాబట్టే వృద్ధాప్యంలోకి వెళ్ళే కొలది ఇంకా సాలిడ్స్లోంచి మళ్ళీ లిక్విడ్స్లోకి వచ్చేస్తారు చాలామంది. కొంచెం కఠినమైన పదార్థాలు కానీ లేకపోతే మాంసము కానీ అలాంటివి తినలేకపోతారు. కారణం ఏంటంటే అరుగుదల తగ్గిపోద్ది. ఆ తర్వాత వీధి తలుపులు మూయబడతాయి. పెట్ట యొక్క కోతకు ఒక లేస్తాడు. సంగీతమును చేయు స్త్రీలు నాదము చేయు వారు అందరును నిశ్శబ్దముగా ఉంచబడుదురు. సంగీతము చేయు వారు ఏమైపోతారట? వోకల్ కార్డ్స్. సంగీతం చేసే స్త్రీలు అంటే వోకల్ కార్డ్స్ అన్నీ కూడా పోతాయి. అంటే ఆ స్వరం కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటారు. పక్షి కోతకు ఒకడు లేస్తాడట. చిన్న శబ్దం అయినా వెంటనే నిద్రలోంచి లేచే అనుభవం ముసలి వాళ్ళకి ఎక్కువ ఉంటుంది. ఆ తర్వాత ఎత్తు చోట్లకి ఏమవుతారంటే వాళ్ళు భయపడతారు. అందరం బట్టే కొంచెం వృద్ధాప్యులు ఉన్నవాళ్ళు మీరు ఏదైనా ఎస్కలేటర్ ఎక్కించండి, ఆ బాబు వద్దు నాయన అంటారు. ఎక్కలేరు. పైకి కొంచెం ఎత్తైన ప్రాంతాలు తీసుకెళ్తే వారు అక్కడ ఉండలేరు. ఆ తర్వాత మార్గములందు భయంకరమైన కనబడతాయని. బాదము వృక్షము పువ్వులు పూయను అంటే తల తెల్లబారిపోద్ది అన్నమాట. వెంట్రుకలు ఏమైపోతాయన్నమాట? బాదం చెట్టు మీరు ఎప్పుడైనా చూస్తే తెల్లగా ఉంటుంది బాదం చెట్టు. అందరూ బట్టి కొంతమంది రంగు అయిన వారి తలలు చూడండి ఎలా ఉంటుంది, తెల్లగా ఉంటుంది. కొంతమంది ఇప్పుడు రంగేసి కవర్ చేస్తారు. తర్వాత సంగతి మిడతా బరువుగా ఉండును. ప్రతి చిన్న విషయం బరువుగానే ఉంటుంది, వాళ్ళు భారంగా ఉండదు. మిడత కూడా బరువుగా ఉంటుందంట. మొయ్యలేరు అన్నమాట, ఏ బరువులు ఎత్తలేరు. ఆ తర్వాత ఏలనగా కూడా తన నిత్యమైన ఉనికి పట్టు పోచునడు వాని నిమిత్తం ప్రలాపించు వారు వీధుల్లో ఏం చేస్తారట? ఏమండి ఇంకా పోలేదండి ఆయన అంటారు కొంతమంది. ప్రలాపించేవారు వీధుల్లో ఏం చేస్తుంటారట? వీళ్ళింట్లో ఎవరు ఇంకా పోలేదండి అంటే వృద్ధాప్యంలోకి వచ్చిన తర్వాత ఎక్స్పెక్టేషన్ ఉంటుంది ఆయన ఎప్పుడు పోతాడా ఏంటి అని. వీధుల్లో ప్రలాపించేవారు తిరుగుతూ ఉంటారట, ఆ ఇంటి తిరిగేచ్చేది ఇంకా బతికే ఉన్నారండి అని. అంటే ఈ ప్రసంగిని ఆ ప్రసంగి గ్రంథంలో సొలొమోను గారు ఆ వృద్ధాప్యాన్ని డిస్క్రైబ్ చేశారు. అంటే డైరెక్ట్గా చెప్పేతే కొంతమంది బాధపడతారని నేను రాసుకుంటూ వచ్చాడు ఆయన. ఇంకా చాలా ఉన్నాయి అక్కడ అన్నీ కూడా. వెండి త్రాడు ఏమైపోద్దట? విడిపోవును. అంటే వెండి త్రాడు విడిపోవడం అంటే అర్థం ఏంటంటే ఇంకా చాలా ఉన్నాయి. బంగారు గిన్నె పగిలిపోవను అంటే మానవుని యొక్క మెదడు ఎగ్జాక్ట్గా ఒక గోల్డెన్ బౌల్లా ఉంటుంది,
హ్యూమన్ బ్రెయిన్ బంగారు గిన్నె అంటే అదే. ధార యొక్క కొండ పగిలిపోను. ధార యొక్క కొండ అంటే హ్యూమన్ హార్ట్, మనిషి హృదయం కొండ లాంటిది. అక్కడి నుంచే ధారలు వెళ్తున్నాయి. ఆ తర్వాత పైన చదువుకున్న వెండి తాడు అంటే స్పైనల్ కార్డ్, మనిషి యొక్క స్పైనల్ కార్డ్. ఇక్కడ నుండి టచ్ అవుతున్న ఈ కార్డ్ మీరు చూడండి, సిల్వర్ కలర్లో ఒక తాడులాగా ఉంటుంది అది కూడా. ఎంత చక్కని డిస్క్రిప్షన్ ఇక్కడ ఈయన రాసుకుంటూ ఇవన్నీ రాయడంలో అది ఉద్దేశం ఏంటో తెలుసా? హీ వాంటెడ్ టు ఎంఫసైజ్ ఎ ఫ్యాక్ట్. ఒకనొక సమయం వచ్చేసరికి నీలో ఉన్నంత సొగసు, ఇప్పుడున్నంత అందం, ఇప్పుడున్న సౌందర్యం, ఇప్పుడున్న బలం, ఇప్పుడున్న ఇవన్నీ కూడా ఒకప్పుడు నీ దగ్గర ఉండవు. అందును బట్టి ఎప్పుడు కూడా మానవుడు దేని గురించి గర్వించడానికి వీల్లేదు, దేని గురించి గర్వించడానికి వీల్లేదు. లేఖనాలు సెలవిస్తున్నాయి. ఆ తర్వాత అన్నాడు, ఇవన్నీ అయిపోయిన తర్వాత బావి యొద్ద చక్రము పడిపోవును. ద లైఫ్ సైకిల్ ఒక రోజున ఆగిపోద్ది. మానవ దేహంలో ఉన్న సైకిల్ ఒక రోజున ఆగిపోద్ది. మన్నైనది వెనకటి వలె మన్నైపోతుంది. ఆత్మ దాన్ని దయచేసే దేవుని దగ్గరికి బా. ఎంత చక్కగా మాట్లాడాడు. ఇప్పుడు ఆ మాట కంక్లూజన్ ఇవ్వడానికి అవన్నీ రాసుకుంటూ వచ్చాడు. మానవ జీవితం ఎంత అల్పమైందో. కొన్నిసార్లు దేనికో దానికి ఎగిసిపడుతుంటారు కొంతమంది. నా డబ్బు ఎంతో తెలుసా, నా హోదా ఏంటో తెలుసా, నా స్థాయి ఏంటో తెలుసా, నా అంతస్తు ఏంటో తెలుసా, నా కులం ఏంటో తెలుసా, నా మతం ఏంటో తెలుసా, నా జాతి ఏంటో తెలుసా. ఏమైతే ఏంది, బైబిల్ సెలవిస్తుంది మొన్న అయినది వెనకటి వల్ల ఏమైపోద్ది, ఒక రోజున మన్నైపోద్ది. కానీ ఆత్మ దాన్ని దయచేసిన దేవుని దగ్గరికి వెళ్ళాలి. ఆత్మ దయచేసిన దేవుని దగ్గరికే వెళ్ళాలి అంటే అందరూ దేవుడి దగ్గరికే వెళ్ళిపోతారని అర్థం కాదు. బట్ వీ షుడ్ ఎయిమ్ టు గో టు గాడ్ బై యాక్సెప్టింగ్ జీసస్. యేసు క్రీస్తు ప్రభువును అంగీకరించిన వారు, సత్యాన్ని తమ హృదయాల్లోనికి చేర్చుకున్నవారు, క్రీస్తు కొరకు బ్రతికిన వారు, ఆత్మరక్షణ పొందిన వారు మాత్రమే దేవుని దగ్గరికి వెళ్తారు. లేఖనాలు సెలవిస్తున్న సత్యం ఇదే. మీరు ఆంతర్య పురుషుని ఎందు శక్తి కలిగి ఉండండి. బాహ్య పురుషుడు కృషించిపోయే రోజులు వస్తాయి. ఇప్పుడున్న బలం నీకు ఒక రోజున ఉండకపోవచ్చు. పదే పదే నేను చెబుతుంది అదే, నువ్వు దేవుని కొరకు ఏదైనా చెయ్యాలనుకుంటే సమయం ఉన్నప్పుడే చేయి, ఆరోగ్యం ఉన్నప్పుడే చేయి, శక్తి ఉన్నప్పుడే చేయి. అలా కాకుండా శక్తి అంతా అయిపోయిన తర్వాత నాకు కనుదృష్టి ఉన్నంత వరకు చదవలేదు నీ వాక్యం. కనుదృష్టి అంతా పోయిన తర్వాత ఇప్పుడు చాలా ఆశగా ఉంది, ఏం చదవాలని. ఒక ఆయన రాశాడు, పాట రాశాడు, ఒక ఎవరిని వస్తే రాశాడు అనుకోండి. కానీ ఆయన రాసిన పాటలు ఏముంటుందంటే హృదయారణ్యంలో వినిపిస్తుంది ఒక కేక. నాకు బలము ఉన్నంత వరకు చేయలేదు నీ సేవ, బలమంతా పోయిన తర్వాత ఇప్పుడు అనిపిస్తుంది నీ సేవ చేయాలని. నాకు శక్తి ఉన్నంత వరకు చేయలేదు నీ సేవ, శక్తి పోయిన తర్వాత ఆశగా ఉంది ప్రభు. నాకు స్వరము ఉన్నంత వరకు పాడలేదు నీ పాట, స్వరమంతా పోయాక ఇప్పుడు పాడాలనుంది నీ పాట. అప్పుడు అనిపిస్తే ఉపయోగం ఏంటమ్మా, అన్నీ పోయిన తర్వాత? సమయం ఉండగానే, శక్తి ఉండగానే, బలం ఉండగానే, దేవుడు నీకు అవకాశాలు ఇస్తున్నప్పుడే దేవుని కోసం వాడబడాలి, దేవుని కోసం జీవించాలి. నా తపన అదే, నా ఉద్దేశం. దేవుడు నాకు అవకాశాలు ఇచ్చినంత వరకు, ఆయన వాడుకున్నంత వరకు, ఆయన స్వరాన్ని బలపరిచినంత వరకు దేవుని కొరకు వాడబడాలి. అది కష్టమైనా ఇబ్బంది అయినా ప్రతికూల పరిస్థితులైనా కానీ ఆయన కోసం జీవించాలి, ఆయన కోసం వెళ్ళాలి. ప్రియులారా గమనించండి, దేవుని యొక్క వాక్యం ప్రకటిస్తూ ఉంది, ఆంతర్య పురుషుని యందు మీరేం కలిగి ఉండండి, శక్తి కలిగి ఉండండి. మీరు ఇంతవరకు విన్న దైవ సందేశం మరియు దేవుని సేవకులు చేసిన ప్రార్థన మీకు ఆశీర్వాదకరముగా ఉన్నదని విశ్వసించుచున్నాము. ఈ సందేశాన్ని మీ స్నేహితులకు, బంధువులకు షేర్ చేయండి. మీకు ఏదైనా ప్రార్థన అవసరత ఉన్నచో మా ఫోన్ నంబర్లకు కాల్ చేయండి. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే విశ్వాసంతో సాగుచున్న ఈ పరిచర్యను ప్రోత్సహించండి. మరిన్ని వర్తమానాలు, పాటలు వినుటకు జాన్ వెస్లీ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడైండునుగాక.